कर्नूल नगर में संक्षेम भवन एसी कॉर्पोरेशन मुट्टडिंची रहदारी निरसन कार्यक्रम एमआरपीएस राष्ट्र अध्यक्षुलु बोंदिमडुगुल रमेश आध्वर्यंलो निर्वहिंचारु। अनंतरम एपी एमआरपीएस राष्ट्र वर्किंग प्रेसिडेंट रमेश मात्लाडुतू मादिगा मालारेल्ली कॉर्पोरेशन्लकु राष्ट्र प्रभुत्वं 1000 कोट्ल निधुलु केटायिंचाली। షెడ్యూల్ కులాల వారికి బ్యాంక్ పూచికత్తు సంబంధం లేకుండా సొంత పూచికతో కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయాలి। ఆర్థిక తోడ్పాటు కల్పించి మాదిగలను అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। कर्नूल एससी कॉर्पोरेशन मरी एमआरपीएसएस मादिग रिजर्वेशन पोराट साधन समिति आध्वर्यंलो राष्ट्र व्यवस्थापक अध्यक्षुलु बुंगा संजय मादिग गारि आदेशाल मेरकु कर्नूल जिल्ला नंदु एससी कॉर्पोरेशन आफीस एदुरुगुंडा मरी एमआरपीएसएस कर्नूल जिल्ला कमिटी आध्वर्यंलो मरी एससी कॉर्पोरेशन मादिग माल रेल्ली कॉर्पोरेशन राष्ट्र प्रभुत्वं నిదులు కేటాయించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి రోడ్డు బెటాయించడమైనది। ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మాదిగ మాలారెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు చేశారే తప్ప ఎలాంటి నిదులు కేటాయించకుండా అలంకార ప్రాయంగా పెట్టి దళితులను అవమానపరచడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా। ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 136 కార్పొరేషన్ చైర్మన్లని నియమించింది। ఓకే సంతోషం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు। దానికి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం। అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఏకపక్షంగా మరి ఓట్లు వేస్తే ఈ రోజు మాదిగ మాల రెల్లి కార్పొరేషన్ను నియమించారు తప్ప ఎక్కడ కూడా మరి నిధులు మంజూరు చేసి మరి కార్పొరేషన్ ద్వారా నిధులు లోన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం దేనికి సంకేతాలు ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలని చెప్పి ఈ సభముఖాన్ని తెలియపరుస్తా ఉన్నా। ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వరిలు మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లకు కార్పొరేషన్ చెప్పిన 1000 కోట్లు నిధులు మంజూరు చేయాలి, మాదిగలకు మరి సొంత పూచికత్తుతో లోన్లు మంజూరు చేయాలి, అదే విధంగా మాలలకు రెల్లిలకు వెనకబడిన దళిత గిరిజనుల బడుగు బలహీన వర్గాలకు కూడా తప్పకుండా మరి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసి సొంత పూచికత్తుతో లోన్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు కల్పించి